నేను మళ్ళీ మర్చిపోతాను, మీతో ఒక చిన్న విషయాన్ని ప్రస్తావన చేసి తదనంతరం ప్రసంగం చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఒకసారి నేను గతంలో, గత ఆదివారమే అనుకుంటాను, లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎలా చదవాలి అన్న విషయాన్ని ఒకసారి చెప్పి ఉన్నాను. మళ్ళీ ఆ తర్వాత అంత వ్యవధి నాకు కుదురుతుందో కుదరదో అన్న అనుమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకటి, రెండు, మహాపర్వదినం ఆదివారం నాడు భీష్మేకాదశి మాఘపాదివారం మూడూ కలిశాయి. అంత పరమపావనమైనటువంటి రోజున మళ్ళీ దాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే చాలా గొప్పగా మన జీవితాలు ధన్యమయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి రోజున ఎందుకు విడిచిపెట్టాలి అని ఒక సంకల్పం కలిగింది. అందుకని ఎవరైనా ఆదివారం నాడు రానివాళ్ళున్నా, ఒకవేళ దాన్ని ఇంకొంచెం పదును పెట్టుకుందామనుకునేటటువంటి ఆర్తి కలిగిన వారున్నా, భీష్మేకాదశి నాడు ఉదయం మీరు కూడా నైమిత్తికమైన పూజ చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి నేను మిమ్మల్ని తెల్లవారకట్ట రండి అని చెప్పడం అసమంజసంగా ఉంటుంది. ఆ కారణం చేత మీ పూజాది కార్యక్రమాలు చక్కగా ఇంట్లో పూజ చేసుకుని అటువంటి నైమిత్తిక తిథి నాడు ఇంట్లో పూజ చేసుకుని తీరాలి. ఎందుకంటే అది జీవితానికి, ఇంటికి, అన్నిటికీ అభ్యున్నతిని కలిగించేటటువంటి తిథి. అటువంటి రోజున మిమ్మల్ని ఇంట్లో పూజ మానేసి ఇక్కడికి రమ్మని నేను పిలవకూడదు. అందున ఇక్కడ ఏదైనా రోజు విశేష కార్యక్రమం జరుగుతుండగా అంటే వేరు, అలాంటి రోజున మిమ్మల్ని పొద్దున్నే వచ్చేయమని పిలవడం అంత సమంజసం కాదు. కాబట్టి ఉదయం 10 గంటలకి ప్రారంభం చేస్తాను. 10 గంటల నుంచి చక్కగా మనం కాసేపు లలితా సహస్రనామ స్తోత్రాన్ని మళ్ళీ అందరం కలిసి చదువుదాం. చదివినప్పుడు మీకు మళ్ళీ ఒక్కసారి అందులో ఉండేటటువంటి ఒడుపుని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అప్పటికి పుస్తకాలు మళ్ళీ ముద్రణ పడి వచ్చేస్తాయో రావో నాకు తెలీదు, కానీ మీకు ఇతపూర్వమే అందించినటువంటి పుస్తకాలన్నింటినీ మాత్రం జాగ్రత్తగా తెచ్చుకునే ప్రయత్నం చెయ్యండి. తెస్తే మనం ఆదివారం నాడు ఇంకొకసారి చదువుకునేటటువంటి అవకాశం చక్కగా ఏర్పడుతుంది. రెండో విషయం, ఆ రోజున భీష్మేకాదశి చాలా గొప్ప తిథి. ఆ రోజున భీష్మాచార్యుల వారిని స్మరించకపోయినా, భీష్మకృతమైనటువంటి స్తోత్రాన్ని మనం చదువుకోకపోయినా, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఒక్కసారి చదవకపోయినా జీవితంలో ఏదో పెద్ద లోటు జరిగినట్టే లెక్క. భీష్మేకాదశి నాడు ఆ పని చేయకపోతే. కాబట్టి ఆ రోజు సాయంకాలం మాత్రం 6 గంటలకే సభా ప్రారంభం చేసి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా ఒక్కసారి చదువుదాం. తదనంతరం మనం ప్రతిరోజు చేస్తున్నటువంటి స్తోత్రం ఏదుందో ఆ స్తోత్రాన్ని కూడా చదువుకుని ఉపన్యాసం ప్రారంభం చేద్దాం. ఆ రోజున భీష్మేకాదశి తిథిని పురస్కరించుకొని అమ్మవారి వైభవాన్ని గురించి మాట్లాడుతూనే మహాభారతాంతర్గతంగా భీష్మాచార్యుల వారి జీవితాన్ని, ఆయన యొక్క వైభవాన్ని, ఆయన యొక్క వైశిష్ట్యాన్ని, ఆయన యొక్క ఘనతని గురించి 4 మాటలు మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ రోజున అది వినడం జీవితానికి ఒక గొప్ప సార్థకత కనుక. ఇంకా కూర్మపుష్ట జయిష్ణు ప్రపదాన్విత అన్న నామం గురించి మీరు విని ఉన్నారు. నకధీధితి సంచందన మజ్జన తమోగుణ అంటారు. తర్వాతి నామంలో అమ్మవారి యొక్క పాదములకు ఉండేటటువంటి గోళ్ళు గురించి మాట్లాడుతున్నారు. ఆ గోళ్ల గురించి మాట్లాడడంలో నామన్ చాలా చమత్కారంగా మాట్లాడారు. నకధీధితి సంచన్న నమజ్జన తమోగుణ. అమ్మ, ఎవరైతే తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి నీ పాదముల యొక్క గోళ్లకి నమస్కారం చేస్తారో అటువంటి వారి యొక్క తమోగుణము గోటి యొక్క కాంతి చేత నశిస్తోంది, కప్పివేయబడుతోంది, తొలగదోయబడుతోంది, సమూలముగా తీసివేయబడుతోంది అంటారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. శరీరంలో 2 మాత్రం నిర్జీవంగా ఉంటాయి. అవి జీవంతో ఉన్నాయి అని మీరు పిలవడం కుదరదు. ఎందుచేతన అంటే వాటిని మీరు ఖండన చేసినప్పుడు వాటి వలన బాధ ఏమీ ఉండదు. 1 వెంట్రుకలు, 2 గోళ్ళు. ఈ 2 మీరు ఏ చాకు పెట్టో బ్లేడు పెట్టో కోశారనుకోండి, కోస్తే దానికి ఏం శరీరం తల్లడిల్లిపోవడం, బాధపడిపోవడం ఏమి ఉండదు. అందుకని అవి కూడా శరీరముతో సమానమైనటువంటి స్థాయిలో ఉన్నాయా అంటే వాటికి జీవం ఉన్నది అని చెప్పడం కష్టం. ఎందుచేత అంటే జీవం ఉంటే బాధ ఉండాలి, కానీ వాటికి బాధ ఉండదు. జీవం లేదు అని నిర్ధారణ చేద్దామా? అవి పెరుగుతుంటాయి, పెరుగుతున్నాయి కాబట్టి ప్రాణం ఉంది. కోస్తే బాధ పెట్టవు కాబట్టి ప్రాణం లేదు. కాబట్టి గోరు యొక్క విలువ ఎంతవరకు అంటే అసలు ఆ గోరు ప్రాణమున్నది అని చెప్పడం కూడా కష్టం.
లోకంలో. అటువంటి గోటి యొక్క విలువ ఎంతవరకు పనికొస్తుంది అంటే ఆ గోరు ఆత్మరక్షణ కొరకు పనికొస్తుంది. మనకైతే ఆ గోరు ఎందుకు పనికొస్తుంది అంటే ఒక గోరు లేని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయనకి ఉపాసనలో ఇబ్బంది కానీ లేకపోతే ఆయనకి గోరు లేదండి అందుకని దీనికి పనికిరాడని మీరేం చెప్పడానికి కుదరదు. గోళ్ళు లేకపోతే అలాంటి ఇబ్బందులు ఏముండవు. కానీ ఆ గోటి వలన ఉపయోగం ఏమిటి అంటే కేవలం శరీర రక్షణ జరుగుతుంది. ఆ గోళ్లతోటి ఒళ్ళు ఎక్కడైనా దురద పెడితే కాస్త గోక్కోవచ్చు. ఇంకా కొంచెం ఏదైనా ఇబ్బంది ఉంటే మనకి ఇబ్బందికరమైంది ఏమైనా కనపడితే దాన్ని బహుశా గోటితో హింస చెయ్యొచ్చేమో. అంతకు మించి గోటికి ప్రయోజనం ఉన్నట్టుగా మనకేం కనపడదు. అంటే పెద్ద విశేషమైనటువంటి ప్రాధాన్యత కోణంలో ఏం కనపడదు. ఇలాంటి అనుషంగికమైన ప్రయోజనాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు. అంటే నేను ఇది చెప్పేసిన తర్వాత మళ్ళీ మా ఇంట్లో స్క్రూ ఒకటి నేను గోటితో తిప్పానండి, నేను ఇంకో ప్రయోజనం ఉందని నా దగ్గరికి వచ్చి అది చెప్పకండి. నేను అలాంటి ప్రయోజనాల యొక్క చిట్టా గురించి నేను మాట్లాడలేదు. గోటికి అంతకన్నా పెద్ద ప్రయోజనం ఉంది అని చెప్పడం కుదరదు. ఒక చెయ్యి ఉందనుకోండి దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. వేళ్ళు ఉన్నాయనుకోండి వేళ్లకు ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రతి వేలుకి ఒక ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే అంగన్యాసకరన్యాసం చేస్తే ప్రతి వేలు మీద న్యాసం చేయవలసి ఉంటుంది. ఎందుకు అలా న్యాసం చేస్తారు, మంత్రం చేసేటప్పుడు ఎందుకు అలా అంగన్యాసకరన్యాసాలు ఉంటాయి, మళ్ళీ అవన్నీ వేరు విషయాలు. కానీ గోరు లేకపోతే వచ్చే ఇబ్బంది ఏమైనా ఉంటుందా అలా వైదిక నిష్టకి అంటే అలా ఏం ఉండదు. కాబట్టి గోటి యొక్క స్థాయి ఒక కోణంలో మాత్రమే మాట్లాడడం కుదురుతుంది, ఒక స్థాయిలో మాట్లాడడం కుదురుతుంది. కానీ అమ్మవారి గోటి గురించి ఏమంటున్నారంటే వసిన్యాది దేవతలు అవి కూడా ఎక్కడి గోళ్ళు, చేతులకున్న గోళ్ళు గురించి వాళ్ళు ఏం మాట్లాడటం. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నది దేని గురించి మాట్లాడుతున్నారు అంటే పాదములకు ఉన్నటువంటి గోళ్ల గురించి మాట్లాడుతున్నారు. నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ. అమ్మ నీ పాదములలో ఆ బొటనవేలి గోరుందే, ఆ గోరు ఒక్క గోరు లేదా గోళ్ళు, ఆ గోళ్ల నుంచి వచ్చేటటువంటి కాంతి ఏది ఉన్నదో ఆ కాంతి మా యొక్క తమోగుణమును పోగొట్టగలిగినదై ఉన్నది. ఈ నామం పైకి చూడడానికి ఇందులో ఏముంది పెద్ద, చీకట్లని కప్పివేస్తుంది తమోగుణాన్ని తీసేస్తుంది అని ఉంటుంది. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా దాన్ని ఆంతర పరిశీలన చేస్తే మీకు ఒక విషయం ద్యోతకం అవుతుంది. సాధారణంగా లోకంలో కాంతి అనబడేటటువంటిది మూడు వస్తువుల్ని ఆశ్రయించి ఉంటుంది. అందులో ఒక వస్తువుని ఇంకొక దాంట్లో కలిపేస్తారు. అలా చెప్పవలసి వచ్చినప్పుడు సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రము అని మూడింటినే కాంతి ఉన్నవాటిగా చెప్పడం జరుగుతుంది. అందులో మళ్ళీ చంద్రుడు సూర్యుడి యొక్క ప్రకాశం చేత చంద్రుడు ప్రకాశిస్తాడు తప్ప స్వయం ప్రకాశకం కాదు. అగ్ని వేరుగా చెప్పబడక్కర్లేదు, సూర్యుడితో కలిపేసేయచ్చు. ఎందుకంటే సూర్యుని యొక్క కిరణములయందు ప్రకాశము వేడిమి రెండు ఉంటాయి. ఇప్పుడు మీరు బాహ్యంగా దాన్ని తేలిక భాగంగా విడదీయడానికి సూర్యుడు చంద్రుడు అని పిలవవలసి వస్తే కాంతికి, చంద్రుడిని మాత్రం ఎందుకండి, సూర్యుడి యొక్క ప్రకాశం వల్లే కదా చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని అడగచ్చు. సూర్యుడి ప్రకాశం వల్ల చంద్రుడు ప్రకాశించినా చంద్రుడు రాత్రిపూట దర్శనమిస్తాడు, సూర్యుడు పగటిపూట దర్శనమిస్తాడు. మిట్ట మధ్యాహ్నం వేళ ఉన్నటువంటి సూర్యుణ్ణి మీరు మీ కన్ను తెరిచి చూద్దామంటే కుదరదు. ఆయన్ని మధ్యంతిన మార్తాండుడు అంటారు. అప్పుడు మీ కన్ను శోషిస్తుంది, మీరు చూడలేరు. ఆ కన్ను చూడలేని స్థితిని కలుగుతుంది. పైగా ఇక వచ్చేటటువంటిది వసంత ఋతువు తర్వాత గ్రీష్మం వస్తుంది. ఆ సమయంలో మీరు అసలు సూర్యకిరణముల కింద తిరగడం కూడా చాలా కష్టం. శోషింప చేస్తాయి ఆ కిరణాలు, తపింప చేస్తాయి. కానీ చంద్రకిరణములకు ఏ ఋతువు ఎందు అటువంటి లక్షణం ఉండదు. ఏ ఋతువులోనైనా సరే మీరు చంద్రకిరణముల కింద కూర్చుంటే చాలా ప్రశాంతంగా చాలా చల్లగా చాలా హాయిగా ఉంటుంది. అసలు సూర్యుడు ఉదయించిన తర్వాత చీకటి అన్న సమస్య రాదు. చీకటి, చీకటిని తొలగదోయగలిగినవి రెండు ఏకకాలంలో ఉండేది ఎప్పుడు అంటే ఒక్క రాత్రి వేళ చంద్రుడు, రాత్రి రెండు ఉండేది చంద్రుడి విషయంలోనే. ఆయన ఉంటాడు, చీకటి ఉంటుంది. ఆయన చీకటిని ఎంత దూరం తోస్తాడు అంటే కొంత తొలగ తోస్తాడు. పౌర్ణమి నాటి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అనుకోండి, మీకు కొంత స్పష్టత గోచరిస్తూ ఉంటుంది, బాట అవి బాగా తెలుస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత అస్సలు చీకటి లేకుండా పోతుంది అనుకుంటే తప్పు. అస్సలు చీకటి లేకుండా ఏమి ఉండదు. పౌర్ణమి నాడు చీకటి ఉంటుంది, వెలుతురు ఉంటుంది. చంద్రుడు ఉంటాడు, చీకటి ఉంటుంది. కానీ చంద్రకిరణములు చల్లగా ఉంటాయి. చల్లగా ఉన్న కారణం చేత మీరు ఆ చంద్రకిరణాల కింద కూర్చోవడం, ఆ చంద్రుడి యొక్క కిరణముల యొక్క చల్లతనాన్ని అనుభవించడం చాలా సంతోషంగా ఉంటుంది.
ఇప్పుడు అమ్మవారి యొక్క గోళ్ల నుంచి వచ్చేటటువంటి కిరణములు సూర్యుడితో పోల్చబడినవై ఉన్నాయనుకోండి, అసలు మీరు అమ్మవారి పాదాల దగ్గరికి చేరడం అన్న సమస్య లేదు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఆ కాంతి సూర్యకాంతి అయి ఉంటే మీరు దగ్గరికి వెళ్ళడం అన్న ప్రశ్నే లేదు. సూర్యుడికి దగ్గరగా ఎవరు వెళ్ళగలరండి? ఎవరైనా వెళ్ళగలరండి సూర్యుడి దగ్గరికి? వెళ్ళలేరు. సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి ఒకసారి ప్రయత్నం చేశారు జటాయువు సంపాతి. అలా ప్రయత్నం చేస్తే సంపాతి రెక్కలు కాలిపోయి జటాయువు ఆచ్ఛాదించింది, ఆయన ఎక్కడో పడిపోయాడు, ఈయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. కాబట్టి సూర్యమండలానికి దగ్గరగా ఎవరు వెళ్ళలేరు. అదొక పెద్ద మరిగిపోతున్న గోళం. అటువంటి సూర్యమండలంగా కానీ అమ్మవారి గోటికాంతి ఉంటే మీరప్పుడు అమ్మవారి పాదములకు వంగి నమస్కరించడం అన్న సమస్య రానిరాదు. ఆ గోళ్ళకి చల్లతనం ఉంటే, ఆ పాదములకు చల్లతనం ఉంటే, ఆ చల్లతనానికో లక్షణం ఉన్నట్టు. ఏమిటది? ఎంత పాపమున్నవాడు తిరుగుతున్నా చంద్రుడికి చల్లతనం ఇవ్వడం ఎలా తెలుసో, అమ్మవారి పాదముల వైపుకు వంగినటువంటి ఎవరినైనా రక్షించడం అమ్మవారి పాదాలకు తెలుసు. కాబట్టి ఆ కాంతి చంద్రకాంతిలా ఉంటుంది. ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి విషయం ఉంటుంది. ఇది మీరు పట్టుకోగలిగారనుకోండి, పట్టుకోగలిగితే అసలు మీరు ఎందుకు పాదాలకి నమస్కారం చెయ్యాలో మీకు అర్థం అవుతుంది. ఇవి హేతువులకు దొరికేవి కావు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని కొన్నింటిని మీరు హేతువు చేత పట్టుకుందాము ఒక్క నాటికి తెలియవు. అది మీ అనుభవము చేత, ధ్యానము చేత, గురువు యొక్క అనుగ్రహము చేత మాత్రమే ద్యోతకమవుతాయి. అన్యథా వాటిని మీరు హేతువుల చేత నిరూపణ చేస్తాను అంటే అలా దొరకవు. ఎందుకని, మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి నామాన్ని. చంద్రుడి కిందకి నేను వెళ్ళి నిలబడ్డాను అనుకోండి, చల్లగా ఉంటుంది నాకు. చంద్రుడి కిందకి ఆయన చంద్రుడని తెలియదు, ఆ చంద్రకిరణాలు చల్లగా ఉంటాయని తెలియదు. ఒక పసిపిల్లవాడు వెళ్ళి ఆడుకుంటూ ఆడుకుంటూ అలా చంద్రుడి వంక చూశాడు అనుకోండి, అతనికి చల్లగా హాయిగానే ఉంటుంది. ఒక వృద్ధుడు అరుగు మీద కూర్చున్నాడు అనుకోండి, ఆయనకి హాయిగానే ఉంటుంది. చంద్రకిరణముల యొక్క గొప్పతనం ఎక్కడి వరకు పనికొస్తుంది అంటే, బాహ్యమునందు మీకు చల్లతనాన్నిచ్చి బాహ్యతాపమునకు ఉపశాంతినిస్తుంది. గ్రీష్మ ఋతువులో పగటిపూట అంతా మీరు ఎండకి శోషించిపోతే సాయంకాలం చంద్రోదయం వేళటికి బయటికి వచ్చి ఎక్కడ కాస్త చెట్లు ఎక్కడ ఉంటాయో, ఎక్కడ ఆరుబయలు ఉంటుందో అక్కడికి వచ్చి అందరూ కూర్చుంటుంటారు. ఎందుకు కూర్చుంటారు అంటే, సూర్యకాంతికి బడలిపోయిన వాళ్ళు చంద్రకిరణముల చేత ఆహ్లాదమును పొందుతారు, ఆనందాన్ని పొందుతారు. చంద్రకిరణం యొక్క ప్రయోజనం అంతవరకు మాత్రమే, పైకి మీకు చల్లగా ఉంటుంది. మీ లోపలి తాపమునకు కారణమేమి? మీ లోపల ఎప్పుడు తాపం ఉంటుంది. ఏమిటా తాపం? సాంసారికమైనటువంటి తాపమే. సంసారంలో ఉన్నవాడు కంబళీలో అన్నం తింటున్న వాడితో సమానం. కాబట్టి వాడికి ఎప్పుడూ ఏదో బాధ ఉంటుంది. ఏ బాధ లేకుండా లోకంలో ఎవ్వడూ ఉండడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఏ బాధ లేదండి, నాకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క బాధ పడలేదు అని అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు రెండిటిలో ఒకటి నిజమై ఉండాలి. ఏది అంటే, ఒకటి, ఖచ్చితంగా అతను అబద్ధమే ఆడాడు. రెండేమిటి అంటే, అతను మహాబ్రహ్మజ్ఞాని అయి ఉండాలి. అతనికి సుఖమునకు దుఃఖమునకు తేడా తెలియకుండా ఉండాలి రమణ మహర్షిలాగా. అప్పుడు అతను నాకు దుఃఖము కలగలేదు అన్నమాట అండవు, ఎందుకంటే సుఖము సమానమైనప్పుడు దుఃఖం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి బ్రహ్మజ్ఞాని అనడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి అతను అబద్ధం ఆడాడన్నదే పరమసత్యం. ఎందుకంటే అసలు పుడుతూనే నాకు దుఃఖం లేదన్నవాడు ఉండడు, దుఃఖం ఉంది కాబట్టి ఏడుస్తూ పుట్టావు. కాబట్టి దుఃఖము ఉంది, పుట్టి అమ్మ యొక్క గుండెలకి తగలగానే సుఖము ఉంది. బతుకే సుఖ దుఃఖాలతో ప్రారంభం, సుఖ దుఃఖాలతో పరిపూర్ణం. కాబట్టి ఇప్పుడు చంద్రకిరణములు మీకేమిస్తాయి అంటే, బాహ్యమైనటువంటి తాపశాంతిని మాత్రమే ఇయ్యగలవు, ఆ చల్లతనాన్ని ఇవ్వగలవు. లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిని, తమోగుణం అనేటటువంటి లక్షణాన్ని ఎవరు తీసివేయగలరు? ఆ గోళ్లకుండేటటువంటి చంద్ర లక్షణం వేరు అమ్మవారి గోళ్లకి. ఆ గోళ్ల కాంతులు కానీ మీ తలకి తగిలితే ఉత్తర క్షణంలో మీలో ఉన్నటువంటి తమోగుణం నశిస్తుంది. అలా నశిస్తుందనడానికి ఏదైనా హేతు ఉందా అండి? చంద్రకిరణాలు పడితే చల్లగా ఉందని తెలుస్తోంది,
అమ్మవారి పాదాలకి అలా నిజాయితీతో నమస్కారం చేసిన వాళ్ళ అజ్ఞానం పోతుందని కూడా నిరూపిస్తారా? నువ్వు అలా చిత్తశుద్ధితో నమస్కారం చేయి, నీకు అనుగ్రహం కలుగుతుంది. అంతవరకే. అంతేకాని దానికి హేతు నిరూపణలు అంటూ ఏమి ఉండవు లోకంలో. అన్నింటికీ హేతు నిరూపణలు ఉండవు. మీకు అంతవరకు ఎందుకండి? సూర్యోదయం అయిందంటాం, సూర్యాస్తమయం అయిందంటాం, పచ్చబద్ధాలు. సూర్యోదయం ఏమిటి, సూర్యాస్తమయం ఏమిటి? సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు. అసలు సూర్యుడు ఉదయించింది ఎక్కడ ఉదయించాడు, అస్తమయం ఎక్కడైంది? సూర్యుడు ఉదయించలేదు, సూర్యుడు అస్తమించలేడు. మీరు సూర్యుడి చాటుకెళ్ళారు, భూమి తిరుగుతోంది. తిరుగుతున్నప్పుడు సూర్యుడు ఇలా ఉంటే భూమి ఆయనకి ఎదురుగుండా వస్తే పగలవు, ఆయనకి వెనక్కి వెళ్ళిపోతే చీకటి. ఎవరు ఆయనకి ముందున్నారో వాళ్ళకి పగలవు. సూర్యుడు అస్తమించాడా, మీరు వెనక్కి వెళ్ళారా? మీరు వెనక్కి వెళ్ళారు. మీరు వెనక్కి వెళ్ళి సూర్యుడు అస్తమించారంటారేంటి? మీరు మళ్ళీ ముందుకొస్తే సూర్యోదయం, మీరు ముందుకొస్తే సూర్యోదయం, మీరు వెనక్కి పెడితే సూర్యాస్తమయం. అంతేకాని మీరు అనుకున్నవన్నీ నిజాలైపోతున్నాయని అనుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి అజ్ఞానం తాత్కాలికంగా ఆవహిస్తుంది. ఆ జ్ఞానము లేకపోవడం చేత అప్పుడు మనకి వినపడేవి, మనకి కనపడేవి సత్యాలుగా కనపడతాయి. కానీ విచారణ చేత అవి సత్యం కాదని మీకు తెలుస్తాయి. నాకు ఒక్కొక్కసారి ఎంత గొప్పగా చెప్పారా ఈ వ్యాఖ్యానాలు అనిపిస్తుంది. నేను ఒకసారి సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో లాస్ట్ బస్సు ఒకటి ఎక్కాను, కాకినాడ వచ్చే బస్సు. అప్పట్లో దిక్కుమాలిన ఆఫీస్ లేట్ అయిపోతుండేది, ఏదో ఆలస్యంగా వస్తున్నాను. వస్తుంటే ఆఖరణ ఇద్దరమే మిగిలాం ఆ బస్సులో. ఒక ఆయన అడ్డంగా పడుకుని నిద్రపోతున్నాడు, 3 సీటర్ దాంట్లో. ఈ కండక్టర్ వెళ్ళి ఆయన్ని అతి కష్టం మీద లేపాడు. లేపి ఎక్కడ దిగుతావు కాకినాడలో అని అడిగాడు. ఆయన ప్రతాప్నగర్ అన్నాడు. ఆయన ప్రతాప్నగర్ అనేటప్పటికీ బస్సు అంతా వాసన వచ్చింది. అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకంతకన్నా నేను చెప్పక్కర్లేదు. కాబట్టి పడుకుని ఉన్నాడు. ప్రతాపనగర్ వెళ్ళిపోయింది, నూకాలమ్మ తల్లి గుడి దాటిపోయి భానుగుడికి వచ్చేస్తోంది బస్సు. కానీ నేను తెల్లబోయింది ఎక్కడంటే కండక్టర్ ఏమీ తొనకలేదు, బెనకలేదు. నా దగ్గరికి వచ్చి అడిగాడు, మీరు ఎక్కడ దిగుతారని అడిగాడు. నేను భానుగుడి దిగిపోతానండి అన్నాను. అలాగా అన్నాడు. నేను భానుగుడి దగ్గర ఏమైనా అంటే మీరేమనుకోకండి, మీ మానాన మీరు దిగిపోండి అన్నాడు. అలాగేనండి అన్నాను. భానుగుడు వచ్చింది, అతను చేతిలో ఉన్నటువంటి ఆ టికెట్లు పంచ్ చేసే ఇనపదాన్ని తీసి ఇతని పక్కనున్న దాని మీద కొట్టాడు. ప్రతాపనగర్ అన్నాడు. నేను దిగిపోయాను. నేనేమన్నా పట్టించుకోవద్దు అన్నారు కదా, భానుగుడే అని నాకు తెలిసి నేను దిగిపోయాను. ప్రతాపనగర్ అని మీరు వాడు దిగిపోయాడు, బస్ వెళ్ళిపోయింది. నేను మామూలుగా ఆగి చూస్తున్నాను, ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు అని. దిగిపోయి అలవోకగా అతను వెళ్ళిపోతున్నాడు. అంటే ప్రతాపనగర్ దిగిపోయాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతున్నాడు. అంటే ఆ తర్వాత అతనికి ఎప్పటికో తెలియవచ్చి తెలిసేటప్పటికీ అతను ఏ బస్సు ఎక్కాడో అతనికి గుర్తుండదు, ఆ బస్సు కాంప్లెక్స్కి వెళ్ళిపోతుంది. ఏ గొడవ లేకుండా అతను తన సమస్యని పరిష్కరించేసుకున్నాడు. ప్రతాపనగర్ దాటిపోయిందంటే అతను గొడవ పెట్టినా చక్కగా భానుగుడి దగ్గర ప్రతాపనగర్ అన్నాడు. తప్ప అతందే, నేను కండక్టర్ తప్పు కాదు. వాడు అలా నిద్రపోతే అతను ఏం చేస్తాడు, సేవించకూడనివి సేవించి పడుకుంటే. కాబట్టి చక్కగా ఇద్దరిని దింపేశాడు. ఒకటి గమ్యం చేరాడు, ఒకటి గమ్యం అనుకుని తప్పుతోట చేరాడు. కాబట్టి అజ్ఞానంలో ఉండి వాడు భానుగుడిని ప్రతాపనగర్ అనుకున్నాడు. మనకి కూడా ఒక శాశ్వత అజ్ఞానం ఉంటుంది. దాని యందు సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉన్నాయనుకుంటూ జీవితం గడిచిపోతుంటాడు. అసలు సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు, తిరుగుతున్నవాడు నువ్వు. ఈ సత్యం ఇరుకలోకి రాదు. ఇప్పుడు చెప్పండి, మీకు హేతు ఉండి మీకు అర్థమవుతోందా సూర్యోదయాలు సూర్యాస్తమయాలు లేవని? మీరు తిరుగుతూ మీకే తెలియట్లేదు సూర్యుడు అస్తమించేస్తున్నాడు, సూర్యుడు అస్తమించేస్తున్నాడు అంటున్నారు రోజు. ఇంకా ఇంత పరమపావనమైనటువంటి అమ్మవారి పాదములకు ఉన్న గోళ్ల కాంతులకు అంత శక్తులు ఉన్నాయని మీరు ఎలా ఊహించగలరు? అంటే కొన్ని కొన్ని ధ్యానము చేత, అనుభవము చేత, పెద్దల వాక్కుల యందున్న పూనిక చేత మీరు తెలుసుకోవలసి ఉంటుంది. అందుకే పోతన గారు కృష్ణ భగవాను దర్శించడానికి వెళ్ళేటటువంటి అక్రూరుడితో భాగవతంలో ఒక పద్యం చెప్పించారు. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అట్టి దేవుని వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కల్గుని అన్నాడు. శూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అట్టి దేవుని. శూరులు అంటే శరీర బలంతో యుద్ధం చేసేవాళ్ళు అని కాదు అర్థం. శూరులు అంటే పండితులు అని అర్థం. పండితులు అంటే పద్యాలు రాసేవాళ్ళు, పద్యాలు చెప్పేవాళ్ళు అని కాదు.
పండాహ అంటే జ్ఞానము అని గుర్తు. అందుకే పోతనగారు సహజ పండితుడు అంటే బాగా పద్యాలు రాశారు అని కాదు, ఏ ప్రమేయం లేకుండా ఆయనకి ఈశ్వరానుగ్రహం చేత జ్ఞానము కలిగినటువంటి మహాపురుషుడు అని గుర్తు. కాబట్టి పండాహ అన్న దాంట్లోంచి పండిత అన్న మాట వచ్చింది. ఎవరు భగవంతుని అనుగ్రహం చేత జ్ఞానమును పొందుతారో వారి జ్ఞానమునకు ఇది హేతువు అని చెప్పడం కుదరదో అటువంటి వారిని పండితుడు అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారి యొక్క పాదముల దగ్గర నమస్కరించగా నమస్కరించగా ఏదో ఒకనాడు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏదో ఒకనాడు ఎందుకు కలగాలి, వెంటనే ఎందుకు కలగదు అంటే మీ చిత్తశుద్ధి బాగా పరిణతి పొందాలి. బాగా చిత్తశుద్ధి ఏర్పడి ఆ తల్లి నన్ను అనుగ్రహించగలదు అని వంగి నమస్కరించగా నమస్కరించగా ఆమె ఏమి చేయగలదు, తమోగుణాన్ని తీయగలదు. తమోగుణం అనగా ఏమి అంటే దానివల్ల వచ్చేటటువంటి బాధలు అంతా ఇంత కావు. తమోగుణానికి మొదటి సూచన ఏమిటో తెలుసా అండి? నిద్ర. అయించోట కాంచోట కూడా నిద్రపోతారు. పురాణంలో నిద్ర, ప్రవచనంలో నిద్ర, కచేరీలో నిద్ర, రైల్లో నిద్ర, బస్సులో నిద్ర, ఆఫీసులో నిద్ర, దిక్కుమాలి నిద్ర, జీవితం అంతా నిద్ర. శాశ్వత నిద్రకి వెళ్ళిపోయేంత వరకు ఆ నిద్ర నిద్రపోతూనే ఉంటారు కొంతమంది. అసలు ఉత్సాహవంతంగా లేవడం, ఉత్సాహవంతంగా ఉండడం అన్నది ఉండదు, ఎప్పుడూ అవలిస్తూనే ఉంటారు, ఎప్పుడు ఇలా కళ్ళు పడిపోతూనే ఉంటాయి. మరి ఎప్పుడు లేస్తారో, ఏం చేస్తుంటారో నాకు చాలా ఆశ్చర్యంగా, అలా అంత నిద్ర ఎందుకు వచ్చేస్తుంటుందో అంటే సరే అవి ఎందుకు గానండి లలితా సహస్రం చెప్తూ. కాబట్టి అసలు తమోగుణానికి మొదటి లక్షణమే నిద్ర. అసలు నిద్రపోయేవాడు అమ్మవారి పాదాలకి నమస్కారం పెట్టడం అన్న లక్షణం ఎక్కడ వచ్చిందండి? రెండు అవివేకం, మూడు అజ్ఞానం, నాలుగు మోహం, ఐదు అలసట, ఆరు సోమరితనం. ఇలాంటి లక్షణాలన్నింటినీ కలిపి దండగుచ్చి ఓడి మెళ్ళో వేస్తే వాడిని తమోగుణ భూయిష్ఠుడు అని పిలుస్తారు. ఇన్ని గుణాలు విరగాలంటే ఎంత సాధన ఉండాలో. కానీ ఇటువంటి తమోగుణాన్ని తీసేసి వాడికి విశేషమైన జ్ఞానం ఇస్తుంది. ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇది నామం యొక్క రహస్యం. ఒక్కసారి కాళ్ళకి నమస్కారం పెడితే ఇన్ని భయంకరమైన లక్షణాలు ఎందుకు తీయాలండి? అందులో ఏముంది? అందులో కోటి కుంకుమార్చన ఉందా, లక్ష కుంకుమార్చన ఉందా, లేకపోతే పుష్పార్చన ఉందా, లేకపోతే ఏమైనా సౌందర్యలహరి పారాయణ ఉందా, మూకపంచశతి పారాయణ ఉందా, లేకపోతే ఏమైనా ప్రవచనం ఉందా, లేకపోతే అర్థం చేసుకోవడం ఉందా, ఏముందని కాళ్ళకి నమస్కారం చేస్తే గోళ్ళకాంతులతో తమోకాంతి తీయాలి, ఆవిడ తమస్సుని తీసేయాలి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన గొప్పతనం ఏమిటంటే ఆవిడ ఉన్నది, ఆవిడికి ఆ శక్తి ఉన్నది, ఈ విశ్వాసం నీకుంటే. దీని హేతువేది? అసలు ఆ విశ్వాసం నీకుంటే విశ్వాసమే భక్తి. ఎక్కడ విశ్వాసం లేదో అక్కడ భక్తి లేదు. విశ్వాసం ఉన్నదని గుర్తేమిటి? ఆచరణే. నమ్మావు ఆచరిస్తావు. ఆకలేస్తోంది 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 ఏడుస్తున్నావు, అన్నం తింటే ఆకలి తీరుతుందిరా అన్నాడు ఒకడు. అన్నం తింటే ఆకలి ఎలా తీరుతుందంటే నిండిపోయావు, నీ బతుకులో ఆకలి తీరదు. నమ్మి తిన్నావు ఆకలి తీరిపోయి, నమ్మి ఆచరించడానికే విశ్వాసం అని పేరు. కాబట్టి నువ్వు ఆచరణలోకి తీసుకురావడం మొదలు పెడితే ఆవిడ అలా ఎందుకు చేస్తుందో చూద్దువు. కానివి ఎందుకు చేస్తుందంటే లోకంలో మీకు ఏదైనా ఒక ఉపకారం చెయ్యాలి అంటే ఏదో ఒకటి ఆలోచన చేస్తారు. అసలు ఏ ఆలోచన లేకుండా మహోపకారాలు చెయ్యడం అనేటటువంటిది లోకము యొక్క లక్షణము కాదు. ఎందుకు కాదు? మీ మనసు ప్రీతి పొందాలి, లేదా మీరు అలా ప్రయోజనం పొందడానికి యోగ్యులని ఎవరో నమ్మాలి. మీరు ఈ రెండు మాటలు కొంచెం పట్టుకోవాల్సి ఉంటుంది. నేను మీకు ఉపకారం చెయ్యాలనుకోండి, ఒక ఉదాహరణకి నేను మీకు ఒక శ్లోకం నేర్పాలి అంటే నేను అటువంటి ఆ స్వలాభాపేక్షతో చెయ్యలేదు, ఈశ్వరానుగ్రహంతో ఎందుకు చేశాను అంటే నన్ను నేను ధన్యుణ్ణి చేసుకుంటున్నాను అనుకుని చేశానంతే. ఎప్పుడు చేసిన ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఒకరి మీద పెట్టకూడదు కాబట్టి. ఇప్పుడు అయ్యా నాకు ఈ శ్లోకం నేర్పుతారా అని అడిగారు అనుకోండి, వెంటనే వీరికి ఈ శ్లోకం నేర్పితే నాకేమిటి ఉపయోగం అని ఆలోచించాను అనుకోండి. ఈయనకి శ్లోకం, ఈయన ఎవరో నాకు తెలియదు, ఇవాళ వచ్చి శ్లోకం నేర్పమంటున్నాడు, నేర్పుతాను, వెళ్ళిపోతాడు. మహా అయితే ఏం చేస్తాడో నమస్కారం పెడతాడు. ఏమిటి వస్తుంది, 5 పైసలు వస్తాయా పావలా వస్తుంది నాకు నమస్కారం పెడితే. కాబట్టి ఈయనకి ఎందుకు నేర్పడం? ఫలానా ఆయన ఉన్నాడు మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు,
లేకపోతే ఎందుకంటే ఉదాహరణ చెప్పాడు, ఇప్పుడు స్పష్టంగానే చెప్పేద్దాం. ఇంకా అటువంటి ఉపమానం నెత్తి మీద వేసుకున్న తర్వాత ఎంతకి దారిపోతే మాత్రం నష్టం ఏంటి? దొరగారికి నేర్పుదాం. దొరగారికి ఎందుకు నేర్పడం అంటే పాపం రోజు కారెట్టుకు వస్తారు పెద్ద ఆయన, పట్టుకొచ్చి వీడు ఇంకా పంచగట్టుకోవడం అవకపోయినా వచ్చి అలా కూర్చుంటారు. కూర్చుని దొరగారు నేను రెడీ అనేటప్పటికీ పాపం ఆయన లేచి నిలబడి నమస్కారం కోటేశ్వరారు రండి అని కారెక్కించుకుని డ్రైవర్ని కూర్చోపెట్టి డ్రైవ్ చేయించడం కూడా ఇష్టం లేక ఆయనే స్వయంగా కారు డ్రైవ్ చేసుకొచ్చి నేను ఉపన్యాసం చెప్తే ఆయన కింద కూర్చుని, నా ఉపన్యాసం అయిపోయి నేను లోపలికి వెళ్ళి కూర్చుంటే వీడు మళ్ళీ లోపలికి వెళ్ళి ఎప్పుడో వస్తారా అనకుండా ఆ అరుగు మీద అక్కడే కూర్చుని, నేను 9:30కి వచ్చినా 10కి వచ్చినా ఇప్పుడు వచ్చారేమండి అని ఒక్కనాడు అనకుండా, తీసుకొచ్చాం కదా వాడు ఎలా విడితే మనకెందుకని వెళ్ళిపోకుండా అలాగే కూర్చుని 9:30కో 9:15కో నేను వచ్చిన అప్పుడు లేచి గబగబా వచ్చి కించిత్ విసుగు, ఇన్ని సంవత్సరాల నా అనుబంధంలో ఒక్కనాడు ఆ ముఖంలో కనపడకుండా అప్పుడు నన్ను తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపి కారు డోర్ తీసి కిందకి దిగి నాకు నమస్కారం చేసి నేను వెళ్ళొస్తానండి అని అప్పుడు బయలుదేరి వెడుతున్నారంటే ఆయనకి నేర్పుదాం శ్లోకం తప్ప వీడికి ఎందుకు నేర్పడం శ్లోకం అని నేను అనుకున్నాను అనుకోండి, లేదా ఎవరుంటారు లోకంలో వాడు ఏదో చెప్తున్నాడు ఉపన్యాసం అయిపోయింది వాడు వచ్చాడు చెప్తున్నాడు. కానీ శిష్యుడంటే గురువు యొక్క మనసెరిగిన వాడు శిష్యుడు. గురువుగారు ఇంత తాపత్రయపడి ఇంత కష్టపడి 3 రోజుల నుంచి ఆ పాదాల గురించి చెప్పి ఇంకా చెప్పలేకపోయానండి ఇంకా చెప్పలేకపోయానండి అని బాధపడుతున్నారు కాబట్టి ఆయన నోటితో చెప్పిన దాన్ని అందరికీ కనపడేటట్టుగా మనం పాదాలు కనపడేటట్టుగా అమ్మవారిని అలంకారం చేయిద్దాం అని నాకు కూడా చెప్పకుండా అందరికీ అమ్మవారి పాదాలు కనపడేటట్టుగా మంజీరములు కూడా కనపడేటట్టుగా అమ్మవారిని అలంకారం చేయించి పాదుకలు పువ్వుల్లో అక్కడ పెట్టి వెళ్ళి అందరూ తల తాటించి నమస్కరించుకునేటటువంటి అవకాశాన్ని మధ్యాహ్నం వచ్చి వెంకన్న బాబు గారితో కలిసి అన్ని ఏర్పాట్లు చేసి ఇంతమంది పొంగిపోయి వెళ్ళిపోతుంటే మా గురువుగారు ఉపన్యాసం చెప్తే ఆయన ఉపన్యాసానికి తగినట్టుగా నేను పాదుకలు పెట్టానని పొంగిపోయిన ఒక గోపాలకృష్ణ గారికి చెప్దాం తప్ప వీళ్ళందరికీ మనం ఎందుకు చెప్పడం అని నేను అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు గోపాలకృష్ణ గారు మంచారే దొరగారు మంచారే, పాడైపోయిన వాడు ఎవడో తెలుసా అండి? నేను ఎందుకో తెలుసా, నా యందు ఒక కండూతి ఉంది. వీళ్ళు నాకు చేశారు నీ చేద్దాం, వీడెవరో నాకేం తెలుసు నాకేం చేశాడని నేను చేస్తాను తిరిగి. ఈ భావన రాగానే పాడైన వాడెవరు? నేను. ఒక ఉపకారం చెయ్యాలి అంటే లోకంలో మనకేం జరిగింది విచారణ ఉంటుంది, లేదా మనకేం జరిగింది అనేది పక్కన పెట్టారనుకోండి ఇది పొందడానికి నీకు ఈ అర్హత ఉందా ఇదన్నా చూస్తారు. ప్రభుత్వం అనబడేటటువంటిది ఒక మనిషేం కాదు ప్రతిఫలాపేక్ష ఉండడానికి, కానీ మీకు ఏదో వృద్ధాప్య పింఛన్ ఇస్తాం కానీ మీరు వృద్ధులై ఉండాలి. వృద్ధులనగా ఇంత వయస్సు ఉండాలి, వయస్సుతో పాటు ఇంత ఆదాయమే ఉండాలి, ఇంతకన్నా ఉండకూడదు. మీకు లేదని మీరు చెప్తే మేము నమ్మాం, మీకు లేదని ఇంకోటి చెప్పాలి, వాడికో ముద్ర ఉండాలి, వాడు సంతకం పెట్టాలి, ఇవన్నీ పట్టుకుని మీరు మా దగ్గర 2 నెలలు తిరిగితే అప్పుడు మీకు ఏదో ఆర్డర్ ఇస్తాం, అప్పుడు ప్రతి నెల ట్రెజరీకి వెళ్తే మీకు ఏదో డబ్బు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీ యొక్క అర్హతని చూసి ఉపకారం చేస్తారు. నేను యోగ్యత అన్న పేరుతో నాకు ఏం జరుగుతోందన్నది చూసి ఉపకారం చేస్తాను. ఏ ఉపకారము యొక్క స్థాయిని బట్టి 2 ఉంటాయి. ఒక ఆయన గుండె ఆపరేషన్ చేయించుకోవడానికి 100,000 రూపాయలు ఇవ్వాలనుకోండి సహాయ నిధిలోంచి, అప్పుడు ఎక్కువ పరిశీలన ఉంటుంది. 100 రూపాయలు ఇవ్వాలనుకోండి తక్కువ పరిశీలన ఉండొచ్చు. నేను మహోపకారం చేయాలనుకోండి అప్పుడు నేను చాలా పెద్ద పరిశీలన చేయొచ్చు. ఏదో చిన్న ఉపకారం అనుకోండి కాకతాళీయంగా చేయొచ్చు. ఇప్పుడు అమ్మవారు చేస్తున్నటువంటి ఈ ప్రయోజనం కన్నా గొప్ప ప్రయోజనం ఇంకోటి ఉంటుంది లోకంలో నాకు చూపించండి. కేవలము ఆ తమోగుణం వల్లే అత్యంత నీచమైనటువంటి ఉపాధుల్లోకి మనం వెళ్ళిపోతుంటాం శరీరం పడిపోయిన తర్వాత. ఒకసారి వెళ్ళిపోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? పరమ భయంకరంగా ఉంటుంది. ఎందుచేత అని మీరు అంటారేమో, సనాతన ధర్మంలో దేవాలయాలన్నీ కొండల మీద ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా అండి? కొండల మీద, కొండల మీద దేవాలయాలు. భగవంతుడు సరదా పుట్టి కొండెక్కి కూర్చోడు. పెద్ద పెద్ద క్షేత్రాలన్నీ కొండల మీద ఉండడానికి ఒక కారణం ఉంటుంది.
కొండ ఎక్కేటప్పుడు మీరు ఒకటి విచారణ చేసుకోండి అని గుర్తు. కొండల నిండా ఏముంటాయి? కొండల నిండా బండలే ఉంటాయి. ఆ బండకి తనంత తానుగా పుణ్యం చేసుకునేటటువంటి భాగ్యం ఉండదు. ఒకసారి ఒక చోట గుండ్రాయి అయి పుట్టాడు అనుకోండి, ఆ గుండ్రాయి ఆయుర్దాయం ఎంత నేను చెప్పలేనది. అది అలా ఉంటుంది ఆ గుండ్రాయి. ఇప్పుడు ఆ గుండ్రాయి ఆకలి వేస్తే ఆకలి లేదని మీరు అనడానికి లేదు, వేసిందేమో మీకు తెలియదు అంతే. తినడానికి ఏముండదు, చచ్చిపోవడానికి ఉండదు. దాహం వేస్తే తాగడానికి ఉండదు, చచ్చిపోవడానికి ఉండదు. దాని మీదకి వెళ్ళి ఒకడు మూత్ర విసర్జన చేస్తాడు, అది తిరిగి వాడినేమనలేదు. ఒకడు వెళ్ళి దాని మీద ఉమ్మి వేస్తాడు, అది దాన్ని తిరిగి వాడినేమనలేదు. ఒకడు వెళ్ళి నిష్కారణంగా ఏ కర్రో పెట్టి దాన్ని కొడతాడు, అది తిరిగి కొట్టలేదు. అలా పడి ఉంటుంది. పోని అబ్బా ఈ జీవితం జీవించలేకపోతున్నాను, ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకుంది. ఆ బండరాయి జీవితంలో ఏమీ చేయలేదు. ఇప్పుడు బండరాయి నుంచి విముక్తి రావడానికి హేతువేది? బాగా ఆలోచించండి, ఎప్పటికీ అది హేతువు కాదు. బండరాయి తనంత దానుగా ఉత్తర జన్మయందు ప్రవేశము లేదు, వెళ్ళలేదు అసలు. బండలుగా పడున్నవన్నీ మహాపాపములే. ఇప్పుడు ఈ బండ ఎలా పుణ్యం చేసుకుంటుంది? తనకుండదు. ఒక మహాత్ముడు అటుగా వస్తూ సేద తీరాడు దాని మీద కూర్చుని. ఇప్పుడు దాని ఖాతాలో ఏం వేస్తారంటే, ఒక మహాత్ముడు కూర్చోడానికి నువ్వు ఉపయోగపడ్డావు, ఉత్తర జన్మలో ఒక ఆవుని చేస్తారు. ఇక్కడ ప్రారంభం అవుతుంది జన్మ పరంపర. మీరు ఎప్పుడైనా ఈ జన్మ పరంపర ఎలా వస్తుంది అన్న దాని గురించి చదివితే అసలు మనకి భయం వేస్తుంది తెలుసా అండి. మనుష్య జన్మ అంటే ఇంత గొప్పదా అని ముక్కున వేలేసుకుంటా నమ్మగలిగితే, మీరు ఎప్పుడైనా మార్కండేయ పురాణానికి వ్యాఖ్యానాలు కానీ ఏమైనా చూస్తే భయం వేస్తుంది. ఎందుచేత అంటే ఒక్కసారి జన్మ పొందడం అంటే ఎంత కష్టమో తెలుసండి. ఒక గింజయందు మీరు ప్రవేశించేటట్టుగా విడుదల చేస్తారు. విడుదల చేస్తే అది నీటి బిందువు తగిలి ప్రత్యుత్పత్తిని పొందుతుంది. ఇది మళ్ళీ ఒక పండులోనో అన్నపు గిన్నెలోనో వీర్యకణాలన్నీ వీడు మళ్ళీ పుట్టడం కోసమని పైకి తేలుతాడు. గబగబా ప్రవేశిద్దాం పురుషుల్లోకి ముందని. అందుకే పై అన్నం పురుషుడికి పెట్టండి అంటారు. ఆయన తిన్న తర్వాత ఆయన తేజస్సుగా మారుతుంది. ఈ తేజస్సు సరి అయిన కాలములో మాత్రమే తన భార్య యందు ప్రవేశిస్తేనే ఫలదీకరణము చెందుతుంది, లేకపోతే అది నశించిపోతుంది. మళ్ళీ కథ మొదటికి, మళ్ళీ ఉడకాలి మరుగునీళ్లలో. ఉడికి 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 పైకి తేలుతాడు. మళ్ళీ ఎప్పుడో మనుష్య జన్మలోకి వస్తాడు. అసలు ఇలా తిరగడంలో నీ మొదటి జన్మ అది, ఆ బండగా వచ్చావు. ఇప్పుడు కొండెక్కేవాడిగా వచ్చావు. ఎంత తేడా ఉందో చూడు. ఈ కొండెక్కడాన్ని వదిలిపెట్టుకోకు జన్మలో. ఈ కొండెక్కడమే నీ జన్మ సౌభాగ్యం. కాబట్టి కొండెక్కడం జీవితంలో ప్రధాన ప్రయోజనం, అది ప్రసాద్ బాబు గారు అందుకు కొండెక్కడం. కాబట్టి నడిచి కొండెక్కండి, నడిచి కొండెక్కండి అంటుంటారు. మీరు నడిచి కొండెక్కితే ఈశ్వరుడికి కలిసి వచ్చేది ఏముంటుందండి? మీరు కొండెక్కితే, మీరు శ్రమపడితే, మీరు ఆయాసపడితే భగవంతుడికి సంతోషమా? ఆయన ఏమైనా శాడిస్తే అలాగా కొండెక్కిన వాళ్ళకు ఓపుణ్యం, కొండెక్కని వాళ్ళకు ఓపుణ్యం వేయడానికి అలా ఏం ఉండదు. మీ శరీరమునకు ఆ శక్తి లేనప్పుడు ఈశ్వరుడు ఆపుణ్యమే ఇస్తాడు ఆర్తి చేత. కానీ ఓపికుండగా వెళ్ళడం దేనికి అంటే ఆ పరిశీలన నిలబడడానికి. ఆ బండల వంక చూస్తే అయ్య బాబోయ్ ఇంతమంది పడిపోయిన్నారో, ఎందరు జీవులు పడిపోయిన్నారో, మన భాగ్యం కదరా మనుష్యుడిగా ఉన్నాం. ఈ కొండెక్కి సర్వేశ్వరుడి సన్నిధానంలోకి ప్రవేశిస్తున్నాను నేను అని మీరు సంతోషించగలరు. ఇంతటి స్థితిలో మీరున్నారు. ఇప్పుడు మీరు చూడండి, మీకు ఉపకారం చేసి మీలో ఉన్న తమోగుణం పోగొట్టడం అంటే మీ అవివేకాన్ని, మీ అలసత్వాన్ని, మీ నిద్రని, మీ జాడ్యాన్ని, మీకున్నటువంటి మోహాన్ని, ఇన్నింటిని అమ్మవారు నమస్కరిస్తే తన గోటి కాంతితో తీయాలి. ఎందుకు తీయాలి? ఏ కారణానికి తీయాలి? నేను వంగి నమస్కారం చేశానండి తీసేయాలంటే సరిపోతుంది ఏంటి? వంగి నమస్కారం చేస్తే తీసేయాలా? అంటే అంతకన్నా గొప్పది లేదా లోకంలో? అంటే ఇక్కడే పెద్దలు అన్నారు, నిర్హేతుకమైన ఈశ్వర కృపకు ఈ నామము ఆలవాలము. దీనికి వ్యాఖ్యానం లేదని చెప్పారు. ఎందుకు తీసేస్తుంది అలాగా వంగి నమస్కారం చేస్తే? అయ్యో నా బిడ్డడు ఇన్నాళ్ళకి మార్గం తెలుసుకుని నా దగ్గరికి వచ్చి నా పాదముల ముందు వంగాడు, చాలు చాలు వీడి దారిలోకి తిప్పేస్తానని చెప్పేసి ఆవిడ తమోగుణాన్ని తీసేస్తుంది.
నిజాయితీగా ఒక్కసారి వంగితే చాలు ఆవిడ తమోగుణాన్ని తీసేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ నామంలో మీకేది బయటికి వస్తోంది? ఇంత ఉపకారం చేసేటప్పుడు ఆవిడ రెండు చూడలేదు, నాకు వీడు చేసినదేమి ఆవిడ చూడలేదు, ఇది పొందుటకు వీడి అర్హత ఏమి ఆవిడ చూడలేదు. రెండూ చూడకుండా మీకు మహోపకారం చేసేస్తోంది. ఇలా చెయ్యడంలో ఆవిడ నిర్హేతుక కృప ఉన్నది. ఈ నిర్హేతుక కృప దేని వలన వ్యక్తమైనది? ఆవిడ గోటి కాంతిగా వ్యక్తమైనది. కాబట్టి నకదీదితి సంచన్న మజ్జన తమోగుణ. ఇప్పుడు ఆ నామం ఎంత పవిత్రమైన నామమో, మనం ఎందుకు అమ్మవారి పాదాల దగ్గర నిలబడి నమస్కారం చెయ్యకూడదు, ఎందుకు రెండు చేతులు కలిపి లలాటము దగ్గర తాటించి వంగి నమస్కారం చెయ్యాలో, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, బుద్ధి, ఆ మనకి విచక్షణనిచ్చి నిర్ణయం చేసేటటువంటి బుద్ధి, పదకొండింటినీ కలిపి అమ్మవారి పాదముల దగ్గర న్యాసం చెయ్యడమే, అక్కడ నిక్షేపించి శరణాగతి చెయ్యడమే మీరు వంగి చేసినటువంటి నమస్కారమునకు గుర్తు. మీరు ఈ బుద్ధితో ఒక్కసారి నమస్కరిస్తే ఆవిడ సిద్ధంగా ఉంది మీ తమోగుణాన్ని తీసేయడానికి. కాబట్టి నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ. ఇలా జరిగిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా అంటే, హేతువునకు అందకుండా జరగడానికి కారణాలు అవే. పూర్వకాలంలో తాళ్లపాక అని, పూర్వకాలం ఏమి ఇప్పటికీ ఉంది ఆ తాళ్లపాక గ్రామం, తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క జన్మస్థలం. ఆ తాళ్లపాక గ్రామంలో విఠలయ్య అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ఓ రెండెడ్ల బండి, ఏదో కొద్దిగా వ్యవసాయం, పరమతృప్తితో భగవంతుణ్ణి సేవించుకుంటూ వైదికమైనటువంటి జీవనాన్ని చేస్తున్నాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు, అతని పేరు నారాయణయ్య అని పెట్టుకున్నాడు. ఎందుకని అంటే అతని వైదిక సంస్కృతి అక్కడ తెలిసిపోతోంది. నారాయణ నారాయణ అని పిలిస్తే చాలు, నేను ధన్యుణ్ణి అవుతానని పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడికి ఆచమనం చేసేటప్పుడు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ కూడా రాలేదు. వాడికి సంధ్యావందనం రాలేదు, వాడికి వేదన రాలేదు, వాడికి చదువు రాలేదు, ఏమీ రాలేదు. ఆయన బాధపడి పక్కనే ఊటుకూరు అనబడేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడి దగ్గర పెట్టాడు. మీరు వీడికి పాఠాలు నేర్పండి అన్నారు. ఆ ఉపాధ్యాయుడు, ఆ గురువు చాలా వ్యగ్రమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. అతను శరీరాన్ని దండించేవాడు, అంటే చాలా గట్టిగా కొట్టేస్తుండేవాడు పిల్లలు. అలా ఇలా కాదు, చింతబరికలు వీపు మీద వాతలు తెలిపోతాయి, అలా కొడుతుండేవాడు. పాపం ఈ పిల్లవాడికి ఇంటికి వెళ్ళిపోతే తండ్రి కొడతాడు, అక్కడ ఉంటే చదువు రావట్లేదు సరికదా, గురువుగారి పేరు చెప్పేటప్పటికి ఉన్న చదువుపోతుంది, అంత భయపడిపోతున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు చాలా చిన్న వయస్సులో ఉన్నవాడు, ఆలోచించాడు. అసలు వాడికి బతుకు మీద విరక్తి వచ్చింది, ఇక నేను బతకడం అనవసరం, ఇంటికి వెళితే నాన్నగారు కొడతారు, ఇక్కడుంటే గురువుగారు కొడతారు, రెండు చోట్ల నాకు దెబ్బలే తప్ప నాకు చదువు వచ్చేటటువంటి యోగ్యత కనపట్టలేదు, కాబట్టి నేను నా శరీరం విడిచిపెట్టేస్తాను అనుకున్నాడు. ఎలా విడిచిపెట్టేయాలి? వాడికి చిన్నతనం, వాడికి చావడం కూడా తెలియదు పాపం. అందుకని వాడు ఆలోచించాడు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉండగా విన్నాడు, ఆ ఊరి చిట్ట చివరిలో ఊటుకూరు అనబడేటటువంటి ఊరు చివర పొలిమేరలలో చిన్న గుడి ఉండేది, అందులో చింతలమ్మ అన్న పేరుతోటి అమ్మవారు ఉండేది. ఆ అమ్మవారు చింతలమ్మ అని పేరు ఎందుకు వస్తుందంటే, చింత చెట్టు యొక్క కొమ్మలు గట్టిగా ఉంటాయి, ఆ అమ్మ కొమ్మలు అంటే ఆ అమ్మ చేతులు అమ్మ కాళ్ళు పట్టుకున్నవాడికి కింద పడ్డం, చింత చెట్టును పట్టుకున్నవాడు కింద పడ్డం, అలాగే అమ్మవారి పాదాలు పట్టుకున్నవాడు కింద పడ్డని చెప్పడానికి చింతలమ్మ అని పేరు. కాబట్టి లేదా మీ చింతలు తీయగలిగిన తల్లి కాబట్టి చింతలమ్మ, ఆవిడ్ని చింతించే భక్తిని ఇవ్వగలదు కాబట్టి చింతలమ్మ. కాబట్టి ఇప్పుడు వాడు ఆ చింతలమ్మ అనబడేటటువంటి తల్లి ప్రతిరోజు రాత్రి ఊరి బయటకు వస్తుందని, ఊరి బయటికి వచ్చి ఆవిడ తిరుగుతూ ఉంటుందని, మళ్ళీ తెల్లవారే వేళటికి ఆవిడ గుళ్ళోకి వెళ్ళిపోతుందని. కాబట్టి కొద్దిగా చీకటి పడుతుండగా ఆ రోజుల్లో తొందరగా రాత్రి భోజనాలు చేసేవారు, భోజనం చేసేసి పడుకున్నారు అందరూ. ఈ పిల్లవాడు ఆ గుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆ గుడి పక్కన ఒక పెద్ద పొట్ట ఉంది, అందులో ఒక కాలత్రాచు తిరుగుతుంటుంది. అసలు ఆ పాము కరవక్కర్లేదా, పావును చూస్తే చచ్చిపోతారు అని ప్రచారం ఆ రోజుల్లో, అటువంటి పాము అది ఆ పాము. కాబట్టి పిల్లవాడికి ఎంత వైరాగ్యం వచ్చిందంటే, ఎవ్వరూ ఇహ చీకటి పడ్డాక ఊరు బయటికి వెళ్ళరు, పాము కనపడుతుందన్న భయంతో. పిల్లవాడికి ఎంత వైరాగ్యం వచ్చిందంటే, ఆ పాము కరిస్తే చచ్చిపోదామని వెళ్ళాడు. వెళ్ళి
ఆ పుట్ట దగ్గర కూర్చున్నాడు. ఆ పావు రాలేదు. వాడికి ఎంత చిరాకు వచ్చిందంటే ఇంకో పావు గంట పావు వచ్చే వరకు బతకడం వాడికి ఇష్టం లేదు. అందుకని వాడు ఏడుస్తూ చెయ్యి తీసి పుట్ట లోపల కంట పెట్టాడు. మోచెయ్యి వరకు వెళ్ళింది, చెయ్యి వెళ్ళలేదు, పావు కరవలేదు. వాడు ఏడుస్తున్నాడు. దేనికి ఏడుస్తున్నాడు? పావు కరవలేదని ఏడుస్తున్నాడు. పావు కరిచేస్తే బాగుండు, చచ్చిపోతానని చెప్పి చెయ్యి అందులో పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు. బాగా చీకటి పడింది. అమ్మవారు బయటకు వచ్చింది గుళ్ళో నుంచి. చూసింది ఆ పిల్లాన్ని, గభాలన రెక్కట్టుకుని పైకి లాగింది. ఎందుకురా అబ్బాయి పుట్టలో చెయ్యి పెట్టావని? అమ్మ అమ్మే కదండి, ఏ పేరుతో ఉన్నా అక్కడ అమ్మ ఉండడమే కారణం. ఈ పిల్లవాడు ఏడుస్తూ చెయ్యి పెట్టినా మనుష్యులు ఎవరైనా తిరుగుతారేమో అని ఆవిడ బయటికి రాలేదు. కానీ ఆవిడ శాసనం పావు కుట్టలేదు, పావు కరవలేదు. ఇప్పుడు ఆ తల్లి అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావురా అబ్బాయి నువ్వు, ఎందుకు రా పుట్టలో చెయ్యి పెట్టావంది. అమ్మ నాకు చదువు రావట్లేదమ్మా, నన్ను గురువుగారు కొట్టేస్తున్నారమ్మా, ఇంటికి వెడితే నాన్నగారు కొట్టేస్తారమ్మా, చచ్చిపోదామని పుట్టలో చెయ్యి పెట్టానమ్మా అన్నాడు. ఆవిడంది, నువ్వేం బెంగ పెట్టుకోకు, ఈ ఊళ్ళో చింతలమ్మ చింతలమ్మ అమ్మవారని చెప్పుకుంటారే, నేనే ఆ అమ్మవారిని. నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండి చదువుకోవలసిందేం లేదు. భగవంతుడు ఒక్కడే అనేక రూపాలతో ఉంటాడు. నేనే మీ ఊళ్ళో తాళ్లపాకలో లక్ష్మీ చెన్నకేశవ స్వామిగా ఉన్నాను. నువ్వు మీ ఊరు వెళ్ళిపో, వెళ్ళిపోయి ప్రతిరోజు నాకు ప్రదక్షిణాలు చెయ్యి, అక్కడ ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యి. ఈ జన్మలో నీకు నేను అంత గొప్పతనాన్ని ఇస్తానని చెప్పలేను, కానీ నీ వంశం తరిస్తుంది. ఎందుకంటే మనం తద్దినం పెట్టినా మూడు తరాలు చెప్తాం. నీకు మనవడిగా ఒక మహానుభావుడు పుట్టబోతున్నాడు. ఆయన వాగ్గేయకారుడై వెంకటేశ్వర స్వామి వారి మీద కొన్ని వేల సంకీర్తనలు చేసి మొత్తం జాతినంతటినీ భక్తిరసంలో ఓలలాడిస్తాడురా, ఆ పిల్లవాడి యొక్క పుట్టుక చేత నువ్వు తరించి మోక్షాన్ని పొందుతావు, కాబట్టి నువ్వు మీ ఊరు వెళ్ళిపోవంది. అంటే ఆ పిల్లవాడు వచ్చేసి చెన్నకేశవ స్వామి వారికి ప్రదక్షిణాలు చేస్తూ తాళ్లపాకలో ఉండిపోయాడు. ఆ పిల్లవాడికే పెద్ద అయ్యాక కొడుకు పుట్టాడు, నారాయణ సూరి అని పేరు పెట్టారు. ఆ నారాయణ సూరి అతనికి లక్కమాంబ అని చెప్పేటటువంటి ఒక తల్లికిచ్చి వివాహం చేశారు కొడుకుని. ఆ కొడుకు కోడలికే మహానుభావుడు వెంకటాచలం వెళ్ళి నారాయణ సూరి లక్కమాంబ స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే వెంకటేశ్వర స్వామి వారి నందక ఖడ్గం బయలుదేరి చిరుగంటలు మోగుతుండగా ఆవిడ కడుపులో ప్రవేశించినట్టు కలొచ్చి మహానుభావుడు వాగ్గేయకారుడు 32,000 సంకీర్తనలు చేసినటువంటి అన్నమాచార్యుల వారు కొడుకుగా పుట్టారు. పుట్టి కాళ్ళపాక అన్నమాచార్య అని పేరు వచ్చి అన్నమాచార్యుల వారు ఆయనకి నారాయణయ్యకి మనమడుగా పుట్టిన కారణం చేత నారాయణ సూరి నారాయణయ్య కూడా మోక్షాన్ని పొందారు. ఇప్పుడు చెప్పండి, ఏ కారణం వల్ల అమ్మవారు నారాయణయ్యకి ఆ స్థితినిచ్చింది, అన్నమయ్యకి తాతని చేసింది, నాకు చెప్పండి. ఈ పుణ్యమని మీరేమైనా చెప్పగలరా? మీరేం చెప్పలేరు. అమ్మవారి గుడి దగ్గర కూర్చోవడం, అమ్మవారి వంక చూసి మాట్లాడడం, తన కష్టం నిజాయితీతో ఆవిడెవరో తెలియకపోయినా చెప్పుకోవడం అమ్మ ప్రేమకి కారణమైంది. ఇంత పెద్ద వరాన్ని ఇచ్చేసిందంతే. అన్నమయ్య ఆ వంశంలో పుట్టడానికి హేతువు ఆ తల్లి ఇచ్చినటువంటి వరం, చింతలమ్మ ఇచ్చినటువంటి వరం. ఆ తల్లి అనుగ్రహిస్తే ఆవిడ కృపకి కారణం ఏదై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఏ కారణం ఉండదు, ఆ స్థితిని పొందేస్తారు. నేను తరచూ చెప్తుంటాను నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. నేను ఒకసారి మా అమ్మగారు చాలా పెద్దవారు అయిపోయేప్పటికీ నన్ను కృష్ణా పుష్కరాలకి తీసుకెళ్ళరా అని అడిగారు. ఆవిడ్ని కృష్ణా పుష్కరాల్లో స్నానానికి తీసుకెళ్ళి మా అమ్మగారిని స్నానం చేయించి ఆవిడ్ని ఒడ్డుకు తీసుకొచ్చి ఏదో నా చేతనైన పని చేయిస్తున్నాను. ఇస్తుంటే అక్కడ ఒక నలుగురు కొడుకులును తండ్రి కూర్చుని ఉన్నారు. వాళ్ళు నలుగురు చక్కగా స్నానం చేసి వచ్చి సంధ్యావందనం చేసుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వినపడుతోంది పక్కనే. తండ్రి అంటున్నాడు, రే పెద్దవాడిని అయిపోయాను, మీ నలుగురిని కష్టపడి చదివించాను, పెద్ద చేశాను, ఇవాళ మీ అందరూ భగవంతుడి దయవల్ల చాలా సమున్నతమైనటువంటి స్థితికి వచ్చేశారు. మన ఊళ్ళో ఉన్నటువంటి ఇల్లు అమ్మేసి వచ్చిన ధనాన్ని మీ నలుగురికి సమానంగా ఇచ్చేస్తాను. నన్ను మీ నలుగురిలో ఎవరి దగ్గర ఎన్నన్నాళ్ళు ఉండమంటే అన్నన్నాళ్ళు ఉంటాను, నా జీవితం ఇంకెంతకాలం ఉంటుంది, అలా వెళ్ళిపోదామని అనుకుంటున్నాను రా అన్నారు. నలుగురు పిల్లలు మాట్లాడుకునే అన్న మాటలు కావు. పెద్దవాడు అన్నాడు, ఈ మాట మీ నోటి వెంట ఇంకొక్కసారి నేను వినకూడదు, నేను మీకు పెద్ద కొడుకునై పుట్టినందుకు నాకు ఆ జన్మ అంత హక్కు, మీరు అమ్మ నా దగ్గరే ఉండాలి,
తప్ప ఎన్నడూ మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. మీరంటూ వెళ్ళడం జరిగితే తమ్ముళ్ళ ఇళ్లలో శుభకార్యాలకి మీరు, అమ్మ, నేను, నా భార్య, పిల్లలు అందరం కలిసే పెడతాం. తప్ప మీరు ఎవరి దగ్గర ఎన్నాళ్ళన్న మాట తేవద్దు, అలా ఉండడానికి వీల్లేదు. రెండు, తమ్ముళ్ళు అంగీకరిస్తే నేను ఒకటి అనుకుంటున్నాను, ఆ ఇల్లు దేవాలయం, మీరు ప్రతిరోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి అమ్మవారికి నమస్కారం చేసి అమ్మవారి పాదోదకాన్ని పట్టుకొచ్చి మా అందరికీ చేతిలో పోసేవారు. మేము తీర్థం తీసుకునేవాళ్ళం. ఒరే అమ్మవారి బొట్టురా, మీరు వృద్ధిలోకి వస్తారని తెచ్చి మీరు మా నలుగురికి బొట్టు పెట్టి స్కూల్కి పంపించేవారు. మీరు ఎంతో కష్టపడి మా నలుగురికి రోజు అక్కడ కూర్చుని విద్యాబుద్ధులు నేర్పారు. నాన్నగారు, మా నలుగురిని ఇవాళ ఇంత పెద్ద పెద్దవాళ్ళని చేసి ఇన్ని లక్షలు గణించగలిగినటువంటి శక్తికి మమ్మల్ని పైకెత్తినటువంటి దేవాలయం నాన్నగారది, ఎంత డబ్బు కావలసిన వాడైనా గుడి నమ్మేసుకుంటాడా అండి? డబ్బు అవసరం లేని మేము దేవాలయాన్ని నమ్ముతామని ఎందుకు అనుకుంటున్నారు? మా దృష్టిలో అది ఇల్లు కాదు, అది దేవాలయం. అందుకే మీరు అంగీకరిస్తే నాన్నగారండి మేము పని చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ మాకు లోటు లేదు, మేము నలుగురం కలిసి కావలసినటువంటి డబ్బంతా ఒకళ్ళని అవసరం లేకుండా సమకూరుస్తాం. మేము నలుగురం చాలు, మీ కడుపున పుట్టిన వాళ్ళం. మన ఊళ్ళో ఉన్న ఇంటి స్థానంలో ఒక గొప్ప శివాలయాన్ని నిర్మాణం చేద్దాం. మీరే ఆ శివలింగ ప్రతిష్ట మీరు అమ్మ చేసి మీరు అక్కడ అభిషేకం చేద్దరు కానీ, ప్రతి సంవత్సరం ఆ ప్రతిష్ట జరిగిన రోజున మీ నలుగురు కుమారులు, నలుగురు కోడళ్ళు, మనవలు, మీరు, అమ్మ అందరం వెళ్ళి ఆ శివాలయంలో అభిషేకం చేద్దాం. మీరు మా నలుగురికి జ్ఞాననేత్రం ఇచ్చి పెంచి పెద్ద చేసినందుకు మన వంశం పేరు మీద మా నాన్నగారు తిరుగాడిన పవిత్ర ప్రదేశం అన్నది ఒక శివాలయంగా ఉండిపోవాలి నాన్నగారు, ఒక గుడి కడదామన్నారు. అంటే ఆ తండ్రి పొంగిపోయి కళ్ళు ఒత్తుకుని అలాగే చేద్దాం నాన్న అని ఆ అప్పటి వరకు ఓపిగ్గా ఉన్న ఆయన ఆనందానికి నీరసపడి కొడుకుల భుజాల మీద చేతులేసి వెడుతుంటే, ఈశ్వర, అమ్మవారిని నమ్మిన కుటుంబాలు ఇంకా ఇలాంటి ఉన్నాయన్నమాట అని పొంగిపోయాను నేను. కాబట్టి చూడండి, అమ్మవారిని నమ్మితే, ఆవిడ్ని నమ్మి నమస్కరించగలిగితే ఆ తల్లి నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ, ఆ తల్లి గోళ్లలోచ్చొచ్చేటటువంటి కాంతులు ఎటువంటివైనా ఇవ్వగలవు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభి తరుణాం దివ్యాణం హసత యువతే చండి చరణ ఫలాని స్వస్థేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్నాయ దదతౌ అంటారు. అమృతభాండం అండి ఆ శ్లోకం. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభిః తరుణాం దివ్యాణం హసత యువతే చండి చరణౌ. ఇక్కడ అమ్మవారిని పిలుస్తున్నారు శంకరాచార్యుల వారు, అమ్మ చండీదేవి అని పిలిచారు. చండి అన్న మాటకి చండతి కుప్యతీతి చండిక అని అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది. కోపము కలిగిన తల్లికి చండి అని పేరు. అంటే కోపం కలిగిన తల్లి అయితే నమస్కారం ఎలా చేస్తామంటే ఆవిడ కోపంగా బెత్తం పట్టి కూర్చుంటే అని అనుకోకండి. కోపము అన్న మాటని మీరు సక్రమంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. కోపం ఎటువంటిదో తెలుసా అండి? ఇప్పుడు ఒక దొంగ కత్తి పట్టుకుని వస్తున్నాడు, నేను పరిగెడతాను. పరిగెడుతున్న దొంగ కింద పడ్డాడు, చేతిలో కత్తి కింద పడింది. ఇప్పుడు కత్తి నేను తీసుకున్నాను, ఎవరు పరిగెడతారు? దొంగ పరిగెడతాడు. అమ్మవారు కోపంతో ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి? అమ్మవారు లోకకంటకులైన వారి మీద కోపంగా ఉంటుంది, అందుకే చండీ హోమం చేస్తారు. లోకకంటకులై ఎవరు మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నారో, ఎవరు మిమ్మల్ని ధర్మమునందు ప్రవర్తించకుండా అడ్డు పెడుతున్నారో, మీకు ఉపశాంతి కలగాలని చండీ హోమం చేశారనుకోండి, మీ మనస్సు చల్లబడుతుంది. ఇప్పుడు చండి ఆవిడ దుష్టశక్తుల యందు కోపం, తన బిడ్డల యందు ప్రేమ. అటువంటి తల్లి ఎటువంటి, ఇప్పుడు ఈ మాట ఎందుకెయ్యాలి శంకరాచార్యులు వారు? శంకర భగవత్పాదులు ఎక్కడైనా అమ్మవారిని ఒక నామంతో పిలిచారంటే దాని వెనకాత ఒక రహస్యం ఉంటుందండి. ఇప్పుడు ఈ పేరుతో అమ్మవారిని ఉపాసన ఎవరు చేస్తున్నారు? లోకమంతా చేస్తుంది. కలవు చండి, కలియుగంలో ఆ చండి నామం చెప్పుకోవాలి, చండి పేరు చెప్పుకోవాలి. శంకరాచార్యుల వారు అమ్మవారి గోళ్ల దగ్గరే చండీ నామం వాడారు. కలవు చండి, ఆ చండి అన్న పేరు వింటే చాలండి, గొప్ప అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి
ఎక్కడ ఇటువంటి రక్షణ ఇస్తూ ఉంటుంది అంటే అమ్మవారిని శచీదేవి పూజ చేస్తూ ఉంటుంది. శచీదేవి ఎవరు? ఇంద్రుడి భార్య. ఇంద్రుడి భార్య శచీదేవి అమ్మవారికి పూజ చేస్తే ఏమొస్తుంది? ఆవిడ మోక్షం కోసం పూజ చేయదు. ఆవిడ ఏం కోరుకుంటూ ఉంటుందంటే తనకి దేవరాజు యొక్క భార్యాత్వము నిలబడాలని కోరుకుంటూ ఉంటుంది. దేవరాజు భార్యాత్వం అంటే ఇంద్రుడు దేవేంద్రుడిగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. ఇంద్రుడి పదవికి భంగం రాకూడదు. ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఉండాలి. ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఉండడం అన్నది ఎవరి వల్ల వచ్చింది? శచీదేవి అమ్మవారిని పూజ చేస్తుంటుంది కాబట్టి. అన్యాపదేశంగా రహస్యం ఏమిటి? మీ ఆయన అభ్యున్నతి మీరు అమ్మవారికి చేసే కుంకుమార్చన మీద ఆధారపడి ఉంటుంది. అంతే రహస్యం. ఇంద్రుడి ఇంద్రపదవే శచీదేవి పూజకు ఆధారపడితే రామారావు గారి గొప్పతనం సత్యవాణి గారి కుంకుమార్చనలో ఎందుకు ఉండదండి? ఉంటుంది నమ్మగలిగితే. నమ్మకపోతే నేనేం చేయలేను. కాబట్టి మీరు చేసే కుంకుమార్చనే మీ భర్తను ఉద్ధరిస్తుంది. కాబట్టి నీ పూజ దేని కొరకు? నీ భర్తని రక్షించట కొరకు. నీ భర్త రక్షింపబడితే నీ భర్త కలిగిన రక్షణ వల్ల నువ్వు వైభోగాన్ని పొందుతావు. కాబట్టి శంకరాచార్యుల వారి శ్లోకం ఎలా వస్తుందో చూడండి. అందుకని ఇప్పుడు ఏమైందిట? నఖైర్ నాకస్త్రీణాం కరకమల సంకోచచతిభి తరుణాం దివ్యాణాం హసత యువతే చండిచరణ. ఏమండి వాళ్ళ అమ్మవారి పాదాలకి నమస్కారం చేయడం ఎందుకండి? వాళ్ళకి కోరిన కోరికలు తీర్చగలిగినటువంటివి కొన్ని ఉన్నాయిగా వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర కామధేను ఉంది, వాళ్ళ దగ్గర కల్పవృక్షం ఉంది. ఈ రెండు దేవలోకంలోనేగా ఉంటాయి. ఉన్నప్పుడు కామధేనువుని అడిగితే వాళ్ళ కోరిక తీరదా? కల్పవృక్షం అడిగితే, కల్పవృక్షాన్ని అడిగితే కోరిక తీరదా? ఎందుకు తీరడంలో అమ్మవారి పాదాల దగ్గరికి వస్తారో చెప్తున్నారు శంకరాచార్యుల వారు. కిసలయకరాగ్రేణ దదత. మీరు వెళ్ళి కల్పవృక్షానికి మీ కోరిక చెప్పాలి. కల్పవృక్షం ఆలోచించి సరే తీరుస్తానుండని ఓ రెండు రోజులు ఆగిన తర్వాత చిగురు పడుతుంది. చిగురు పట్టి తన చిగురుటాకుల వంటి చేతులతో మీకు ఆ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కల్పవృక్షం వెంటనే ఇచ్చేస్తుందని నమ్మకం ఏం లేదు. కానీ కల్పవృక్షం దేవతలకే ఉంది, మనకి కల్పవృక్షాలు లేవు. వెళ్ళి నమస్కారం చేద్దామంటే కాబట్టి ఉన్నవారు వారు, లేనివారు మనము. ఉన్నవారు వారైతే లేనివారిని ఏమని పిలవాలి? దరిద్రులని పిలవాలి. కాబట్టి దరిద్రుల కోవలోకి ఎవరు వస్తారు? ఎవరు కల్పవృక్షాన్ని లేని వాళ్ళు? వాళ్ళందరూ దరిద్రులు. శంకరాచార్యుల వారి శ్లోకానికి గమ్మత్తు చూడండి. మన దరిద్రుడని పిలవడమా ఆయన ఉద్దేశ్యం? కాదు. దరిద్రుడవైనా నువ్వు భాగ్యవంతుడివా? ఐశ్వర్యవంతులైనా వారు నిజంగా భాగ్యవంతులు కారా? శంకరాచార్యుల వారు చూపిస్తున్నారు అసలు భాగ్యం ఏదో తెలుసా అండి. ఎవరు అమ్మవారి పాదముల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తాడో వాడు భాగ్యవంతుడు. ఎందుకని? కిసలయ్య కరాగ్రేణ దదత. కల్పవృక్షం వెంటనే ఏమి ఇచ్చేయట్లేదు ఫలితం. కాబట్టి కల్పవృక్షానికి శక్తి కూడా అమ్మవారి అనుగ్రహం వల్లే వస్తోంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని ప్రతిరోజు వచ్చి తన ఐదోతనం కోసం, భర్త యొక్క అభ్యున్నతి కోసం, తన యొక్క సుమంగళీత్వం కోసం, తన భర్త ఇంద్ర పదవిలో ఉండడంలో రాక్షసులు వచ్చి ఇబ్బంది పెట్టి యుద్ధాలు చేసి భర్త యుద్ధానికి వెళ్ళాడు, ఎలా ఉన్నాడో అని బెంగ పెట్టవలసినటువంటి అవసరం లేని రీతిలో ప్రశాంతంగా ఉండడం కోసం శచీదేవి ప్రతిరోజు వచ్చి నమస్కారం చేస్తోంది. అంటే కేవలం ఇంద్ర పదవి ఉంటే సరిపోదు. ఇవాళ పదవి ఉంది కానీ ఆయన ఎప్పుడూ దెబ్బలాడుతూనే ఉన్నాడు రాక్షసుల మీద. ఇవాళ ఉంది, రేపు ఉంటుందో ఊడిపోతుందో తెలియదు. ఆ స్థితి కాదు. ఉన్నది మనశ్శాంతితో ఉన్నది. మీకు లేనిది కల్పవృక్షం ఇస్తుంది. ఉన్నది మనశ్శాంతితో ఉండేట్టు చేయగలిగింది ఎవరు? అమ్మవారే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. నమస్కారం చేసిన వాళ్ళు లేనివాళ్ళు. ఎందుకు లేనివాళ్ళో తెలుసా? ఉన్న కల్పవృక్షం ఎందుకు అక్కడికి వచ్చింది? అమ్మవారి ముందు అక్కడకు రాలేదు. అమ్మవారి గొప్పతనమే ఎక్కువగా ఉంది. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తోంది. చేసేటప్పుడు ఏమైంది? ఉన్నవాడికి ఉండే జబ్బి ఏమిటో చెప్తున్నారు శంకరాచార్యులు. ఉన్నవాడికి ఎప్పుడూ లోపల ఒక భావన ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? అహంకారము. నాకింతుంది, నాకింతుంది. లేనివాడికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? వాడు మీరు ఎక్కడ కూర్చోమ్మనండి, కూర్చోమన్నారు అంతే చాలండి అంటాడు. ప్రసాదం దొరికిందండి అంతే చాలండి. అమ్మవారిని ఇలా చూశానండి అంటారు. మీరు చూడండి ఇవి ఎక్కడ నిజంగా శంకరుల హృదయం ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి? వెంకటాచలంలోకి వెళ్ళి అలా ఎవరో 10 మందిని పక్కన నించోబెట్టారు. నించోబెట్టడంలో మిమ్మల్ని నించోబెట్టారు. నించోబెడితే వీడు ఏమంటాడంటే, చూసారా స్వామివారి అనుగ్రహం, నన్ను కూడా పక్కన నించోబెట్టారు. ఈలోగా నించోబెట్టిన తర్వాత మీరు ఎంతమంది అని అడిగాడు. 10 మంది అన్నారు. మీ వాళ్ళు ఎవరన్నాడు? వాళ్ళ 10 మందిని చూపించారు. అప్పుడైతే మీరు వీళ్ళ వాళ్ళు కాదా అని అడిగారు నన్ను.
అడిగితే కాదు నించోమన్నారు అనుకున్నానని చెప్పి వచ్చేసాను. ఈలోగా 5 నిమిషాలు దర్శనం చేసుకున్నాను కదా అంటే, ఇది ఈశ్వర కృప, నన్ను కూడా వాళ్ళతో నించోబెట్టి ఇంకో 5 నిమిషాలు దర్శనమిచ్చారంటాడు. పేద హృదయానికి ఎంత సంపదతో ఉంటుందో చూడండి, దానికి మురిసిపోతాడు వాడు. ఈ ఉన్నవాడు వాణ్ణి ఇక్కడ నించోపెట్టారు ఇంకా లోపలికి పంపలేదని ఏడుస్తూ ఉంటాడు. మీకు ఎప్పుడైనా అహంకారం అన్నది లోపలికి వచ్చిందనుకోండి, అంతే, ఎప్పుడు 10 మందితో కూర్చోలేరు, 10 మందితో నిలబడలేరు, 10 మందితో ప్రసాదం పుచ్చుకోలేరు, 10 మందితో లైన్లో నించోలేరు. మనము నించోడమా, మనము అలా కూర్చోడమా, బాధ. ఎందుకని అంటే ఏదో ఈగో అంటారు చూసారా, ఏదో లేనిపోనివన్నీ ఒంటికి పూసుకోవడం, ఇది నా గొప్ప, ఇది నా గొప్ప, కాబట్టి నేను ఎలా ఉంటాను వాళ్ళతో, నేను ఎలా ఉంటాను వాళ్ళతో, కాబట్టి నేను దూరంగా ఉంటూ ఉండాలి, నా గొప్ప ఏదో ప్రదర్శిస్తూ ఉండాలి. ఇది శచీదేవి ఏం చేసింది, అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేస్తాను. శచీదేవి అంటే చాలా గొప్పది ఆ తల్లి, కాబట్టి ఇప్పుడు ఆవిడ అనుకుంది పూజ చెయ్యడం కోసమని వచ్చేటప్పుడు కూడా కొంతమంది గొప్పతనం ఎలా ఉంటుందంటే అమ్మవారికి చేసే అలంకారం కన్నా వాళ్ళు చేసుకునే అలంకారం ఎక్కువగా ఉంటుంది. మంచిదే, సువాసినిగా అమ్మవారిగా అలా కనపడడం మంచిదే, నేను అందులో ఏమీ లోటు చెప్పట్లేదు, నేను తప్పు పట్టట్లేదు, కానీ మనం బాగున్నామన్న అభిప్రాయం ఏర్పడకూడదు. శచీదేవి ఏమనుకుంది, నా చేతులు ఎంత బాగున్నాయో, నా గోల్డ్ ఎంత బాగుంటాయో, నేను పువ్వులు పట్టుకుని ఇలా పూజ చేస్తుంటే చేతులు ఎంత మెరిసిపోతుంటాయో, ఉంగరాలు ఎలా కదులుతున్నాయో, గాజులు ఎలా కదులుతున్నాయో, తన కదలికలు చూసుకుంటాడు. చూసుకుంటూ వచ్చి అమ్మవారి పాదాల దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఆవిడ ఏమనుకుని కూర్చుంది, వ్యంగ్యం శంకరుల శ్లోకంలో నా చేతులు పద్మాల్లా ఉంటాయి అనుకుని కూర్చుంది. కూర్చునేటప్పటికీ ఇలా చూసింది, చూసేటప్పటికి ఏం కనపడ్డాయి, అమ్మవారి పాదములకు ఉన్న గోల్డ్ కనపడ్డాయి. ఆ గోల్డ్ ఎలా కనపడ్డాయి, చంద్రుళ్ళ కనపడ్డాయి, చల్లటి కాంతులతో కనపడ్డాయి. ఎప్పుడైతే ఈ చేతులు పద్మాలనుకుందో, ఎప్పుడైతే గోల్డ్ కనపడ్డాయో, సూర్యాస్తమయమై చంద్రుడు కనపడితే పద్మాలు ముకుళించుకుపోతాయి. అలాగే అహంకారం పోయి శచీదేవి చేతులు రెండు ఇలా ముకుళించుకున్నాయి. అంటే అమ్మవారి గోల్డ్ చూసేటప్పటికే శచీదేవి చేతులు కూడా ఇలా కలుసుకున్నాయి, నమస్కారం చేసింది. శచీదేవి అంతటిది నమస్కారం చేస్తోంది, ఎప్పుడు, కల్పవృక్షం ఉండి కూడా. కానీ ఆ నమస్కారం తిన్నగా వచ్చి చేయలేకపోయింది, ఎందుకని, నా చేతులు పద్మాల్లా ఉన్నాయి అనుకోపట్టి ఆ గోల్డ్ ఈ చేతులు ముగుళించుకునేటట్టుగా చెయ్యగలిగాయి. కానీ అమ్మా, మేము భాగ్యవంతులం కల్పవృక్షం లేకపోవడం వల్ల. ఎందుకో తెలుసా, మాకు కల్పవృక్షం లేదుగా అని అనుకోవడంలో మేము దరిద్రులం అనుకుంటూ ఉంటాం. దరిద్రేభ్యో భద్రాం, మేమే భద్రం. ఎందుకో తెలుసా, మేమెప్పుడూ మాకు నాకెవరు పెన్నిధి, నాకు కామధేను లేదు, మాకు కల్పవృక్షం లేదు, మాకేముంది, మాకు అమ్మవారు ఉందంతే. అందుకని మా దృష్టి అంతా ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది, ఎప్పుడు నీ మీదే ఉంటుంది. మాకు ఏ ఆపదొచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆడినా పాడినా, అలరించినా, కలిసినా, విడిపోయినా, నిందించినా, ఇంకోటి చేసినా, ఏది చేసినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, పంచుకున్నా, ఏడ్చినా, ఓదార్చినా, అన్నింటికీ తల్లి మాకు అమ్మవారు ఉందంతే, ఆ అమ్మే మాకు రక్ష. కాబట్టి మా మనసులో ఏం కదులుతుంటుంది, ఎప్పుడు నీ పాదాలే కదులుతుంటాయి. నీ పాదాలు మా గుండెల్లో కదులుతున్నప్పుడు ఈ పాదాలే పట్టుకున్నటువంటి శచీదేవి కల్పవృక్షం ఉందని అహంకరించి నీ పాదాలే పట్టుకుని చేతులు ముడుచుకోవలసి వచ్చింది. మేము ఆ బాధ మాకు లేదు, మేము ముందే ముడిచి నీ పాదాలు పట్టుకుని ఉన్నాం. కాబట్టి దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్నాయ దదతౌ, కాబట్టి మేము ఎప్పుడూ అలా చేతులు ముకిలించి నీ పాదాలు పట్టుకుని మాకు అమ్ముంది మాకు అమ్ముంది అంటున్నాం, కాబట్టి మాకు అసలు భగబాటే లేదు. ఎక్కడున్నా మాకే కల్పవృక్షాలు అక్కర్లేదు, మాకు కామధేనువులు అక్కర్లేదు, మాకు మా అమ్మ కత్తి చాలు, మా అమ్మ పాదాలు మాకు చాలు, మా అమ్మ పాదాల వేళ్ళు చాలు, అంతకా వస్తే మా అమ్మ పాదాల వేళ్లకున్న గోళ్ళు చాలు, అంతకా వస్తే 2 వేళ్లకున్న 2 గోళ్ళు చాలు, ఇంకా మాట్లాడితే 1 గోరు చాలు, ఇంకా మాట్లాడితే ఆ గోటి కాంతి చాలు. కాబట్టి శంకరులు ఏమంటున్నారు, నఖైర్ నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభి తరుణాం దివ్యాణాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వశ్చేభ్యః కిసల యకరాగ్రేణ దదతౌ దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్నాయ దదతౌ. దరిద్రుడంటే ఏమిటండి, ఎందుకు పనికిమాలినవాడు పనికిమాలినవాడు అనుకుంటున్నవాడు, కాని వాడి నోటి వెంట ఒక్కసారి అమ్మవారి పేరు కాని అక్షరం కాని పలకబడింది అనుకోండి, వాడంత గొప్పవాడు ఇలా లోకంలో ఉండడు. ఎందుకని, గొప్పతనాలన్నీ ఎక్కడున్నాయని మీరు అనుకుంటున్నారో, అవన్నీ అమ్మవారి దగ్గర నుంచే రావాలి, ఇంకో చోట లేవు, ఆవిడ దగ్గరే ఉన్నాయి.
ఆవిడ దగ్గర నుంచే వస్తాయి సమస్త విభూతులు, కదలికలన్నీ ఆవిడివి. ఏ విభూతి లోపల కదలాలన్నా ఆవిడగానే ప్రకాశించాలి. నువ్వు ఒక గొప్ప నాట్యశాస్త్ర విద్వాంసుడవు, నర్తకుడవు, అమ్మవారి అనుగ్రహమే కదిలేవు కాబట్టి, గొప్ప గాయకుడవు, ఆ రాగతాల ధనుల యందు నీకు ప్రవేశం వచ్చింది అమ్మవారి అనుగ్రహమే.